వస్తారన్నా ఉపాధ్యక్షుడైనటువంటి టీఎన్జీఓస్ రాష్ట్ర శాఖ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడైనటువంటి కారణ్ రవీంద్ర రెడ్డి వారి పిలుపు మేరకు మరి ఈరోజు అన్ని రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ కార్యాల ముందు మరి ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అది డిమాండ్లు దినోత్సవంగా పరిష్కార దినోత్సవంగా ఈరోజు నేషన్స్ డిమాండ్ డే అని ప్రదర్శన చేయడాని కోసం మాకు వచ్చిన ఆదేశం మేరకు జగిత్యాల జిల్లా టీఎన్జీఓ యూనియన్ ఆధ్వర్యం లోపల మరి జిల్లాలోని ఉద్యోగులందరితో కలుపుకొని మా డిమాండ్లు సాధన దిశగా ఈరోజు మేము ప్రదర్శన చేపట్టడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా మా డిమాండ్లు ముఖ్యంగా ఈ సిపిఎస్ విధానం మరి ఆ సిపిఎస్ విధానంతో ఉద్యోగులందరూ చాలా పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. ఉద్యోగ భద్రత అసలు లేకుండా అయిపోయింది కాబట్టి ఆ సిపిఎస్ విధానం రద్దు చేసి అదేవిధంగా మరి పాత విధానాన్ని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. అంతేకాకుండా మరి పీఆర్సీ అని చాలా సంవత్సరాలుగా కూడా మేము ఎదురు చూస్తున్నాం. మన ప్రభుత్వం మరి తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఇటు ప్రజల కోసం సంక్షేమ పథకాలే కాకుండా మరి ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత కూడా మరి ఖచ్చితంగా వాళ్ళు విస్మరించారని చెప్పాక తప్పదు. మరి ప్రభుత్వ ఉద్యోగం తక్షణమే మరి వాళ్ళందరినీ పిలిపించుకొని మమ్మల్ని అందరినీ పిలిపించుకొని మాకు మంచి బీఆర్సీని ఇవ్వాలని చెప్పని గత కొన్ని సంవత్సరాలుగా మేము పోరాడుతూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా మరి వారిలో కూడా స్పందన లేదు. దయచేసి ప్రభుత్వాన్ని ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని దయచేసి మేము కోరుతున్నాం వెంటనే బీఆర్సీని ప్రకటించి మంచి మాకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చాలా
లక్షల అన్ని శాఖల్లో కూడా మరి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా మరి రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళకు మంచి జీతంతో కూడా బాగుంటారని చెప్పని ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం. మరి కొత్త రాష్ట్రాలు కొత్త జిల్లాలు ఏర్పడి మరి అన్ని శాఖల లోపల అన్ని కార్యాలయాల లోపల మరి చాలా ఖాళీలు ఏర్పడి ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీలను మరి టీఎస్పీఎస్ ద్వారా మరి నోటిఫికేషన్ వెంటనే జారీ చేసి తక్షణమే ఆ ఖాళీలన్నీ పూరించే విధంగా మరి చర్యలు ఇమీడియట్లీ చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ప్రభుత్వం ఇదే కాకుండా ఇదే సిపిఎస్ అయితే ప్రధానమైన అంశం. సిపిఎస్ అనేది ఆ విధానాన్ని తీసేసి కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానం తీసేయాలి, ఉద్యోగులకు భద్రత కల్పించాలి. మరి ఇదే కాకుండా పాత పెన్షన్ విధానాన్ని కూడా పునరుద్ధరించాలి. దీంతో మరి ఉద్యోగులు కూడా మరి ప్రభుత్వ పథకాలను మరి సక్రమంగా నిర్వహించాలని అంటే ఉద్యోగులు కూడా వాళ్ళ ఇప్పుడు ఉన్న డిమాండ్లను కూడా నెరవేర్స్తే వాళ్ళు పరిపూర్ణంగా పనిచేస్తారని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఇంతేకాకుండా మరి ఖాళీలు టీఎస్పీ వెంటనే పూర్తి చేస్తే కూడా శాఖల్లో కూడా మరి కలెక్టర్ గారు స్థాయి అయితేంది, డివిజనల్ స్థాయి అయితేంది, మండల స్థాయి అయితేంది, ఏ స్థాయిలోనే కార్యాలయం మంచిగా పనిచేస్తే ప్రభుత్వ పథకాలు ఇమీడియట్గా తక్షణమే ప్రజలకు చేరవేసే అవకాశం కూడా ఉంటుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఇప్పటికీ కూడా ప్రభుత్వం మాపై మరి మళ్ళీ డిసెంబర్ వరకు కమిటీ పొడిగించింది పిఆర్సీని. ఆ పొడిగించినా కానీ దానికి పొడిగి ఆ డిసెంబర్లో ప్రకటన అనేది కాదు, మార్చి అనేది ఉంది మనకు బడ్జెట్ కాబట్టి మార్చిలో కూడా మరి మంచి పిఆర్సీని మనకు ప్రకటించి ఉద్యోగులందరినీ కూడా సంతోషపరిచే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతున్నాం.